నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కు వెల్లువెత్తున్న ప్రజా మద్దతు, చంద్రబాబు చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని ధీమా. ఉత్తరంలో ఆత్మీయ సమావేశాలతో హోరెత్తిస్తున్న వైకాపా అభ్యర్థి కేకే రాజ్, టీడీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. పెందుర్తిలో జనసేనలో భారీగా చేరికలు, పాలన మారాలంటే పవన్ రావాలన్న అభ్యర్థి చింతలపూడి. అనకాపల్లిలో వైకాపా విస్తృతంగా ఎన్నికల ప్రచారం, జనం జగన్ రావాలంటున్నారన్న ఎంపీ అభ్యర్థి సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్. టీడీపీ హయాంలోనే మత్స్యకారుల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి. జనసేన మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో విజయం తమదేనంటున్న ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దూసుకుపోతున్నారు. యువ నాయకుడు ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పలుకుతున్నారు. మహిళలు హారతులు పడుతూ విజయ తిలకం దిద్దుతున్నారు. పార్లమెంట్ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని శ్రీభరత్ హామీ ఇస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరు లక్షలు ఓటర్లు ప్రతి నియోజకవర్గం, 2-3 లక్షలు ఓటర్లు ఉంటారు. చాలా వరకు ఆల్రెడీ టీడీపీ మీద చాలా గుడ్ విల్ ఉంది. గత 40 ఏళ్ళుగా మా తాత మూర్తి గారి మీద చాలా అనుబంధాలు ఉన్నాయి. సో అది ఒక ప్లాట్ఫామ్ తో వచ్చినప్పుడు నాకు రీచ్ అవడం అనేది అంత కష్టం కాదు. కొత్త వాళ్ళకి ఉన్నంత అంతేకాకుండా గత 4-5 నెలలుగా చేస్తున్నాము. ఊర్లో హెల్త్ క్యాంప్ ప్రోగ్రామ్స్ ఒక 130 చేసాము. 130 మంది, 30,000 మందిని జనాభాను టచ్ చేసాం. వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్ళాము. సో ఆల్రెడీ రీచ్ అనేది ఊర్లో చాలా బాగా ఉంది. సో దాని గురించి మాకు కన్సర్న్ ఏం లేదు. అయితే టైం తప్పకుండా చాలా షార్ట్ గా ఉంది, 3 వారాలే ఉన్నాయి. మాక్సిమం ఎఫిషియెంట్ గా యూజ్ చేసి మేము ఎంత చేయగలిగితే అంత చేస్తాం. టీడీపీ ఈ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజకీయం చేసి ప్రజలను మోసగించిందని వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు విమర్శించారు. జీవీఎంసీ 36వ వార్డు రెడ్డి కంచరపాలెంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. వీరికి కేకే రాజు కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి తన సొంత కార్యక్రమాలు చేపట్టి కుటుంబ వారసత్వంగా ఉండే టీడీపీని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పుచ్చా రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యనారాయణరెడ్డి, కనకారెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా మేమందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా 36వ వార్డు ఓటర్లని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం కూడా ఈరోజు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అంశం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి. 2014 నుంచి ఈరోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి అంశంలోని కూడా ప్రజా సంక్షేమం అనేది పట్టకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలం చెంది, ఎన్నికలు 6 నెలలు సమీపిస్తున్నాయనగా ఆ రోజు 2014 ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబద్ధ హామీలు, మోసపూరిత హామీలు, అమలు కాని హామీలతో ప్రజల్ని వంచి మోసగించి అధికారంలోకి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అసలు ప్రజా సంక్షేమం అనేదే పట్టకుండా ఒక అవినీతిమయమైన రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా
జనసేన పెందుర్తి నియోజకవర్గంలో బలం పుంజుకుంటుంది. పార్టీ అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు బలమైన ప్రత్యర్థి పార్టీలు బరిలో ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సభవనం పార్టీ కార్యాలయంలో జన సైనికులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కష్టపడి పనిచేయాలని అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య కోరారు. నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీకి మంచి ఆదరణ ఉందని, పవన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేగి దివాకర్, గుంటూరు నరసింహమూర్తి, ఎర్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి భరోసా ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరికి కూడా అటు ఇటు వెళ్లకుండా మాకు ప్రయారిటీ ఇవ్వలేదనేటటువంటి భావన లేకుండా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మరి దాంట్లో భాగంగానే ఈరోజుని మరి 69వ వార్డు నుంచి ఒక పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ అయినటువంటి ఎర్ర నాగరాజు గారు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అదే రకంగా మన బల్రెడ్డి అప్పారావు గారు కూడా సభవారం నుంచి ఒక పెద్ద నాయకుడు ఆయన అడ్వకేటు, మరి ఆయన కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వాడసీపురపల్లి పంచాయతీ నుంచి మరి దళైపాలెం నుంచి తర్వాత ఈ బోరింగ్ పంచాయతీని పి బోరింగ్ ఈ బోరింగ్ పంచాయతీ నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి రూరల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటే చంద్రపూడి వెంకటరామయ్య వస్తే ఈ పెందుతి నియోజకవర్గం బాగుపడుతుంది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. మరి ఎందుకంటే పక్కనే ఈ నియోజకవర్గానికి గాజువాక నియోజకవర్గం చుట్టూ ఉంది, పెందుతి నియోజకవర్గం. అటువంటి ప్రాంతంలో మరి నేను ఆల్రెడీ ఒకసారి శాసనసభ్యుని చేశాను కాబట్టి గాజువాకని ఏ రకంగా మనం అభివృద్ధి చేసాం, గాజువాకలో మరి మనం నమ్మినటువంటి కార్యకర్తలు ఏ స్థాయిలో తీసుకొచ్చాం అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి చాలా చక్కగా చింతలపూడి వెంకటరామయ్య నాయకత్వంలో ఇక్కడ పెందుతి నియోజకవర్గం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరికి మంచి. అనకాపల్లి నియోజకవర్గంలో వైకాపా ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతితో కలిసి అసెంబ్లీ అభ్యర్థి అమర్నాథ్ ప్రచారం నిర్వహించారు. కొత్తూరు, పిసినిగడ పంచాయతీలో పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. జనం సాదర స్వాగతం పలుకుతారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పూర్తిగా మోసపోయారని వైకాపా అభ్యర్థి అమర్నాథ్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. అక్రమాలలో నిండిపోయిన వారికి టీడీపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళగా నన్ను ఆశీర్వదించి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అభ్యర్థినిగా ప్రకటించి మరి ఇవాళ ప్రజలందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే మరి మహిళా మండలి హారతలు ఇవ్వటం కానీ యువత అంతా కూడా జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ అని చెప్పి ఎంత నినాదాలు చేస్తూ ఎంత ఉత్సాహంగా ఉన్నారు. 11వ తారీఖున జరిగే మరి పోలింగ్ తేదీ రోజు మరి ఎలక్షన్ వన్ సైడ్ అవుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అందరూ కూడా మరి నూతన ఉత్సాహంతో ఉన్నారు. ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి, మార్పు కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు కూడా మరి గత 5 సంవత్సరాల్లో ఎన్నో వాగ్దానాలు చేసినా సరే ముఖ్యంగా యువత అంతా కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మరి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పనిసరిగా ఆయన ముఖ్యమంత్రి అయి తీరుతారు. మరి ప్రభుత్వంలో అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత చక్కగా అమలు జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో, పిల్లలందరూ కూడా అటువంటి విధానాలు మళ్ళీ కోరుకుంటున్నారు. మహిళలేంటి, రైతులేంటి, రైతుకి పెట్టుబడి కింద 12,500 రూపాయలు మరి సహాయత్యాలైనా, రైతుకి ఎటువంటి నష్టాలు జరిగినా కూడా మరి ఇటువంటి పెట్టుబడి సాయం మరి మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా ఎన్నో నవరత్నాల ద్వారా మంచి కార్యక్రమాలన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మరి మేము కూడా మరి ఇవాళ యువతని కానీ మహిళలను కానీ చూస్తూ ఉంటే మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి అమర్నాథ్ గారిని మరి అనకాపల్లి నియోజక ఒక భగవద్గీత లాగా, లేకపోతే ఒక ఖురాన్ లాగా, లేకపోతే ఒక బైబుల్ లాగా దాన్ని ఒక పవిత్రత ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక ఏ రాజకీయ పార్టీకైనా మేనిఫెస్టో ఇస్తే దాని మీద కనీస గౌరవం లేనటువంటి వ్యక్తి మేనిఫెస్టో రిలీజ్ అది 100 పేజీలు చేసినా 1000 పేజీలు చేసినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి, ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు అయితే పర్వాలేదు, తప్ప అధికారం వస్తే ఈ ప్రాంతాన్ని ఎలా లూటీ చేసేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి మేనిఫెస్టోతో పనే ఉంటుంది.
ఈరోజు మా భయం కూడా అదే. ఎక్కడ ఎందుకంటే మాకు సత్యతమ్మ గారిని డాక్టర్ని ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా, నేను ఒక ఇంజనీర్ని నన్ను ఒక అసెంబ్లీ అభ్యర్థిగా, ఇలా చదువుకున్నటువంటి వ్యక్తులు మేము పెడితే భూములు కొట్టేసేవాడిని, లేకపోతే ఇల్లు లూటి చేసేవాడిని, లేకపోతే పక్కన ఉన్నటువంటి కబ్జాలు చేసేవాడిని, లేకపోతే చుట్టుపక్కల కొండలను ఆక్రమించేవాడిని, ఇలాంటి వాళ్ళందరినీ ఏమో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టారు. ఈరోజు స్థానిక శాసనసభ్యుడు గోవింద్ని ఎవరు పెట్టారు ఆయన మీద కేసు? మేమేం ఆరోపించామా? ఈ ప్రభుత్వమే ఆయన మీద ఈ ప్రభుత్వ భూములు దోపిడీ చేస్తున్నాడని చెప్పి ప్రభుత్వమే కేసు పెట్టింది ఆయన మీద. అంటే ప్రభుత్వం మీద కేసు పెట్టినందుకు ఆయన ఫస్ట్ ర్యాంకు. ఎందుకంటే అటువంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తుంది, అటువంటి వ్యక్తులు అయితే చంద్రబాబు నాయుడిని మించి ఇంకా దోపిడీ చేయగలరు అనేటువంటి ఆలోచనతో అటువంటి వ్యక్తులందరూ పెట్టారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఏ రకమైనటువంటి వ్యక్తిత్వాలను ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ పార్టీలు అభ్యర్థులు పెట్టారని చూస్తున్నారు. తప్పకుండా చదువుకున్నటువంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళని దీవిస్తే ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందుతాయని చెప్పి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరి వేళ ప్రజలందరూ కూడా ఒకే ఒక్కసారి మార్పు తీసుకొద్దామని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతమొందించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని, రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలు ఈరోజు కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ, ఇవాళ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాలు కానీ, గ్రామీణ స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఈ పెద్ద కొండంత ఆసరాగా ఉన్నాయి. కాబట్టి మరింత మెరుగైన పథకాలను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇస్తే ప్రవేశపెడతారు, అందరికీ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మత్స్యకరుణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 21వ ఫిషింగ్ హార్బర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత మత్స్యకరుణ ఆరాధ్య దైవం గంగమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు వాసుపల్లికి హారతులు పట్టారు, మళ్లీ మీరే రావాలంటూ ఆశీర్వదించారు. ఐదేళ్ల కాలంలో మత్స్యకారులకు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని వాసుపల్లి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలే తమకు మళ్లీ విజయాన్ని చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్న బాలాజీ, పీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పోటా పోటీలు బలబలాల్లోని ఎవరైనా ఒక మత్స్యకారుడే వస్తాడు కదా అని చెప్పేసి ఒక నమ్మకం, ఒక ఆశ మత్స్యకారులు ఎప్పుడు కూడా ఉండేది. మరి చేపం చూస్తే పరిస్థితులు ఎంత కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అన్ని కూడా ఈ ఉత్తరాంధ్ర అందరికీ కూడా చూసుకుంటే మత్స్యకారుల నుండి కేవలం వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే మీ అందరికి కూడా. ఇదే ఫిషింగ్ హార్బర్ లో ప్రతి వారం మంగళవారం ఏమో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ఏ సమస్య అయినా సరే అంటే పరిష్కారం చేయడానికి నా వంతు ఎప్పుడు కూడా సహాయం చేశాను, మనస్ఫూర్తిగా సహాయం చేశాను. ఎక్కడ కూడా మనసులోనే ఎక్కడ కూడా ద్వేషాలు లేకుండా చేయడం జరిగింది. దాంట్లో కొంతమందికి నొప్పి కలిగించవచ్చు, కొంతమందికి ఏమో ఆనందం కలిగించవచ్చు, కానీ ఇవన్నీ కూడా పనిలో ఒక భాగం. అలానే మీ అందరికీ కూడా తెలిసిన మత్స్యకారులకి గతంలో ఇప్పుడు కూడా సబ్సిడీస్ అని ఏవైనా సరే సకాలం అందేవి కాదు కాదు. ఆయిల్ సబ్సిడీ ఈరోజు చూస్తే ఏ నెల కాదు ఆ నెలే మనకి ఏమో పూర్తిగా వచ్చేలా చేశాం. అలాగే 4,000 రూపాయలు మనం వేసిన మెరిటైమ్ ఎకో సిస్టమ్ బే ఆఫ్ బెంగాల్ది ఆ బ్యాన్ పీరియడ్ లో ఉండేది కూడా ఇమీడియట్ గా ఆ బ్యాన్ పీరియడ్ లోనే పడిపోయేలాగా కూడా చేశాం. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీకి విశేష ఆదరణ లభిస్తుంది. పార్టీ అభ్యర్థిగా ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి బరిలో ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో మంచి పట్టుంది, జనసేన రైతు పక్షపాతిగా మేనిఫెస్టోను రూపొందించిందని అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి అన్నారు. డబ్బు మూటలతో రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు నమ్మరని అన్నారు. జనమే తమ బలమని, అదే ధీమాతో తాము ఎన్నికలలో విజయం సాధిస్తామని అన్నారు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను, ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం పోస్టింగ్కి వచ్చాను. అట్లా 1983 నుంచి 96 వరకు విశాఖపట్నం ప్రాంతంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం. నాకు రైతు కుటుంబం నుంచి వచ్చిన బ్యాక్డ్రాప్ తోటి ఇక్కడ మాడుగుల ప్రాంతంలోనే మేము వ్యవసాయ భూములు తీసుకొని ఇక్కడే వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్నపాటి డైరీ పరిశ్రమను కూడా పెట్టుకుని మిత్రులతో గడగలిగిన అడుగుతా ఉన్నాం. అంటే అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడున్న రాజకీయ సామాజిక పరిస్థితుల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ప్రాథమికంగా మనకి రూరల్ ప్రాంతం అవటం వలన ఇక్కడ రైతులు ఈ ప్రాంతంలో మనకి
ఇరిగేషన్ లేకపోవడం వలన ఇక్కడ మనం వర్షాధారం మీద పండించేటటువంటి పంటలు, వీటన్నిటి గురించి మనం జనసేన పార్టీ మేనిఫెస్టోలో రైతులకి ఎంతో భరోసా ఇచ్చేటటువంటి మేనిఫెస్టోలో అంశాలను చేర్చాం. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ప్రాథమికంగా డబ్బుల మీద ఆధారపడి ఉన్నారు. మేము మా జన సైనికుల మీద, జన శ్రేణుల మీద, ప్రజలు ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో వారి మీద ఆధారపడి ఉన్నాం. మీరు వాళ్ళు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కనుక మీరు చూసినట్లయితే వారు ఇక్కడ ఉన్నటువంటి డైరీ సంస్థ ద్వారా ఈ డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో నిలబడాలని చూస్తూ ఉన్నారు. అలానే వైసీపీ కూడాను ఇక్కడ డబ్బుతో కూడిన, మూటతో కూడిన రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేము మార్పు కోసం అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మార్పు కోసం మేము మా జన సైనికులు ఎవరైతే ఇక్కడ చిత్తశుద్ధితో 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారో వారే మా మేనిఫెస్టోని. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కు వెల్లువెత్తున్న ప్రజామద్దతు, చంద్రబాబు చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమా. ఉత్తరంలో ఆత్మీయ సమావేశాలతో హోరెత్తిస్తున్న వైకాపా అభ్యర్థి కేకే రాజు, టీడీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. పెందుతులో జనసేనలో భారీగా చేరికలు, పాలన మారాలంటే పవన్ రావాలన్న అభ్యర్థి చింతలపూడి. అనకాపల్లిలో వైకాపా విస్తృతంగా ఎన్నికల ప్రచారం, జనం జగన్ను రావాలంటున్నారన్న ఎంపీ అభ్యర్థి సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్. టీడీపీ హయాంలోనే మత్స్యకారుల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి. జనసేన మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో విజయం తమదేనంటున్న ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.